हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु ट्रेनिंग वर्ल्ड चैनल। फ्रेंड्स, मीको ई रोज वीडियोलो डिग्री सेकंड इयर थर्ड सेमिस्टर फिजिक्स पेपर 3 वेव ऑप्टिक्स सिलेबस గురించి చెప్పబోతున్నాను। మీకు ఇందులో ఏ సిలబస్ ఉంటుందో, ఏవేవి సబ్ టాపిక్స్ ఉంటాయో ఈ వీడియోలో చెప్తాను। ఈ వీడియో మొదట నుండి ఎండ్ వరకు చూడండి, మరియు నచ్చితే లైక్ చేయండి। ఫ్రెండ్స్, ఈ సిలబస్ లింక్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అక్కడి నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఇందులో టోటల్ గా 5 చాప్టర్స్ అనేవి ఉంటాయి। యూనిట్ 1 ఎబ్రేషన్స్, యూనిట్ 2 ఇంటర్ఫేస్, యూనిట్ 3 డిఫ్రాక్షన్, యూనిట్ 4 పోలరైజేషన్, యూనిట్ 5 లేజర్ అండ్ హోలోగ్రఫీ అండ్ ఫైబర్ ఆప్టిక్స్। టోటల్ గా మీకు ఇందులో 5 చాప్టర్స్ అనేవి కలిగి ఉన్నాయి। ఆ చాప్టర్స్ కి మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి। యూనిట్ 1 ఎబ్రేషన్స్, ఇందులో సబ్ టాపిక్స్ ఇంట్రడక్షన్, మోనోక్రోమాటిక్ ఎబ్రేషన్స్, స్పెరికల్ ఎబ్రేషన్, మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ స్పెరికల్ ఎబ్రేషన్, కోమా, అస్టిగ్మాటిజం అండ్ కర్వ్ ఆఫ్ ఫీల్డ్ అండ్ డిస్టార్షన్, నెక్స్ట్ క్రోమాటిక్ ఎబ్రేషన్, ద అక్రోమాటిక్ డబులెట్, అక్రోమాటిజం ఫర్ టూ లెన్సెస్, అందులో ఫస్ట్ది ఇన్ కాంటాక్ట్ అండ్ సెకండ్ది సపరేటెడ్ బై డిస్టెన్స్। ఇది యూనిట్ 1 తాలూకు సబ్ టాపిక్స్ అన్నమాట ఎబ్రేషన్స్కి। నెక్స్ట్ యూనిట్ 2 ఇంటర్ఫీరెన్స్, ఇందులో సబ్ టాపిక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, కోహెరిజన్స్, టెంపొరల్ కోహెరిజన్స్ అండ్ స్పాషియల్ కోహెరెన్స్, కండిషన్స్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ లైట్, ఫ్రెస్నెల్స్ బీప్లిజం, నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్, చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆన్ రిఫ్లెక్షన్, ఆబ్లిక్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఎ ప్లేన్ ఆఫ్ ఎ వేవ్ ఆన్ ఎ థిన్ ఫ్లేమ్ డ్యూ టు రిఫ్లెక్టెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ లైట్, కలర్స్ ఆఫ్ థిన్ ఫ్లేమ్స్, నెక్స్ట్ ఇంటర్ఫేస్ బై ఫిలిం విత్ టూ నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్, డిటర్మినేషన్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ వైర్, న్యూటన్స్ రింగ్స్ ఇన్ రిఫ్లెక్టర్ లైట్, మైకేల్సన్ ఇంటర్ఫెరోమీటర్, డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమేటిక్ లైట్ యూజింగ్ న్యూటన్స్ రింగ్స్ అండ్ మైకేల్సన్ ఇంటర్ఫెరోమీటర్. ఫ్రెండ్స్, సెకండ్ చాప్టర్ సబ్ టాపిక్స్ ఇంటర్ఫీరెన్స్ సబ్ టాపిక్స్ అనేవి మీకు ఈ విధంగా ఉన్నాయి। నెక్స్ట్ యూనిట్ 3 డిఫ్రాక్షన్, ఇందులోకి సంబంధించి సబ్ టాపిక్స్ అనేవి చూద్దాం। డిఫ్రాక్షన్లో ఇంట్రడక్షన్, డిస్టింక్షన్ బిట్వీన్ ఫ్రెస్నల్ అండ్ ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్, నెక్స్ట్ డిఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్, డ్యూ టు డబుల్ స్లిట్ ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్ ప్యాటర్న్ విత్ ఎన్ స్లిట్స్, నెక్స్ట్ రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్, డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎ లైట్ ఇన్ నార్మల్ ఇన్సిడెన్స్ అండ్ మినిమమ్ డీవియేషన్ మెథడ్స్ యూజింగ్ డిఫ్రాక్షన్ గ్రేటింగ్, ఫ్రెస్నల్స్ హాఫ్ పీరియడ్ జోన్స్ అండ్ ఏరియా ఆఫ్ ది హాఫ్ పీరియడ్ జోన్స్, జోన్ ప్లేట్ కంపారిజన్ ఆఫ్ జోన్ ప్లేట్ విత్ కాన్వెక్స్ లెన్స్, డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అండ్ డిఫ్రాక్షన్. నెక్స్ట్ యూనిట్ 4 పోలరైజేషన్, ఇందులో సబ్ టాపిక్స్ పోలరైజ్ లైట్, అందులో మెథడ్స్ ఆఫ్ పోలరైజేషన్, పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, డబుల్ రిఫ్రాక్షన్, స్కాటరింగ్ ఆఫ్ లైట్, బ్రీస్టర్స్ లా, మౌల్స్ లా, నికోల్ ప్రిజం పోలరైజర్ అండ్ అనలైజర్ క్వార్టర్ వేవ్ ప్లేట్, నెక్స్ట్ హాఫ్ వేవ్ ప్లేట్ ఆప్టికల్ యాక్టివిటీ, డిటర్మినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ రొటేషన్ బై లారెన్స్ ఆఫ్ సేవ్డ్ పోలారిమీటర్ అండ్ బేబీ నెట్స్ కాంపెన్సేటర్ అండ్ ఐడియా ఆఫ్ ఎలిప్టికల్ అండ్ సర్క్యులర్ పోలరైజేషన్. ఇది యూనిట్ 4కి సంబంధించి పోలరైజేషన్ సబ్ టాపిక్స్. నెక్స్ట్ యూనిట్ 5 లేజర్ అండ్ హోలోగ్రఫీ, ఇందులో లేజర్స్ ఇంట్రడక్షన్, స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్, పాపులేషన్ ఇన్వర్షన్, లేజర్ ప్రిన్సిపల్, ఐన్స్టీన్ కోఫిషియంట్స్, టైప్స్ ఆఫ్ లేజర్స్, లేజర్ హీనే లేజర్, రూబీ లేజర్, అప్లికేషన్స్ ఆఫ్ లేజర్స్. నెక్స్ట్ హలోగ్రఫీలో బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ హలోగ్రఫీ, గేబర్ హలోగ్రామ్ అండ్ ఇట్స్ లిమిటేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ హలోగ్రఫీ. యూనిట్ 5లో సెకండ్ టాపిక్
ఫైబర్ ఆప్టిక్స్. ఇందులో సబ్ టాపిక్స్ ఇంట్రడక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్, రేస్ అండ్ మోడ్స్ ఇన్ ఏ ఆప్టికల్ ఫైబర్, ఫైబర్ మెటీరియల్, ప్రిన్సిపల్ ఆఫ్ ఫైబర్ కమ్యూనికేషన్, క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ ఓన్లీ, అడ్వాంటేజెస్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్. ఈ విధంగా టోటల్గా 5 యూనిట్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ యూనిట్ ఎబ్రేషన్స్, యూనిట్ 2 ఇంటర్ఫీరెన్స్, యూనిట్ 3 డిఫ్రాక్షన్, యూనిట్ 4 పోలరైజేషన్, యూనిట్ 5 లేజర్ అండ్ హోలోగ్రఫీ ఫైబర్ ఆప్టిక్స్. ఒకవేళ దీనికి సంబంధించి మీరు బుక్స్ రెఫరెన్స్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న బుక్స్ని రెఫరెన్స్ చేసుకోవచ్చు, అంటే బుక్స్ కొనుక్కొని మీరు చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ సిలబస్ కావాలనుకుంటే మీకు లింక్ అనేది ఈ వీడియో కింద ఇవ్వడం జరుగుతుంది, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, అలాగే లేటెస్ట్ పీడిఎఫ్స్ అనేవి అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.